హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ ఈ వీడియోలో ఎస్బీఐ యోనో యాప్లో ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఎలా పొందాలో తెలుసుకుందాం ఇదే లోన్ని షార్ట్గా పీఏపిఎల్ అంటారు ఈ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ని బ్యాంకుకు వెళ్ళకుండా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే యోనో యాప్లోనే పొందవచ్చు కేవలం ఫోర్ స్టెప్స్లోనే అమౌంట్ డైరెక్ట్ మన సేవింగ్ అకౌంట్లో జమ అవుతుంది అయితే కొంతమంది ఎలిజిబుల్ కస్టమర్స్కి మాత్రమే ఈ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ యోనో యాప్లో చూపిస్తుంటుంది వీరికి మాత్రమే ఈ ఆఫర్ ఉన్నట్లు కంగ్రాచులేషన్స్ మెసేజ్తో యాప్లోకి లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్లో చూపిస్తుంటుంది ఈ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ని ఎలా పొందాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఇందుకోసం మీ ఎస్బీఐ యోనో యాప్ ఓపెన్ చేసి లాగిన్ సెలెక్ట్ చేసుకొని ఎంపిన్ లేదా యూజర్ ఐడి ద్వారా యాప్లోకి లాగిన్ అవ్వాలి యాప్లోకి లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది ఇక్కడ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మెనూ ఆప్షన్స్ కింద కంగ్రాచులేషన్స్ మెసేజ్తో ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆప్షన్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూడండి కంగ్రాచులేషన్స్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అన్ ఇన్స్టంట్ ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ నో బ్రాంచ్ విజిట్ నో డాక్యుమెంటేషన్ ఇన్స్టంట్ క్రెడిట్ ఇలా మెసేజ్తో అవైల్ నవ్ అనే ఆప్షన్తో ఉంటుంది ఇక్కడ కనిపించే లోన్ అమౌంటే బ్యాంకు మనకి ఇచ్చిన మ్యాక్సిమం లోన్ ఆఫర్ ఇప్పుడు ఈ లోన్ పొందడానికి ఆ మెసేజ్ కింద ఉన్న అవైల్ నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి అవైల్ నవ్ అవైల్ నవ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో ఫస్ట్ అవర్ బెస్ట్ ఆఫర్ టు యూ అంటుంది ఇది మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఆఫర్ చేసింది సో ఈ మ్యాక్సిమం కంటే తక్కువ తీసుకోవచ్చు మనం కింద లోన్ అమౌంట్ కనిపిస్తుంది దాని కింద బ్లూ లైన్తో మ్యాక్సిమం లోన్ అమౌంట్ దగ్గర ఉంటుంది ఈ లోన్ అమౌంట్ని మనం తక్కువ చేసుకోవచ్చు అంటే మనకి ఇచ్చిన మాక్సిమం ఆఫర్ కంటే తక్కువ లోన్ అమౌంట్ కూడా మనం తీసుకోవచ్చు ఇలా ఆ బ్లూ లైన్ని టచ్ చేసి తగ్గించవచ్చు లేదా అక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయవచ్చు లోన్ అమౌంట్ దగ్గర ఇలా మ్యాక్సిమం లోన్ తీసుకోవాలనుకుంటే మ్యాక్సిమం అలాగే ఉంచవచ్చు లేదా అంతకంటే తక్కువ కావాలంటే ఎంత అమౌంట్ కావాలనో అది సెలెక్ట్ చేసుకోవచ్చు లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత టెన్యూర్ ఉంటుంది టెన్యూర్ అంటే ఎన్ని మంత్స్లో మనం ఈ లోన్ ఈఎంఐ ద్వారా పే చేయాల్సి ఉంటుంది లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ అని కలిపి ఈఎంఐలో ఇన్ని థర్టీ సిక్స్ ఉంటే థర్టీ సిక్స్ ఈఎంఐస్లో మనం పే చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమమ్ ఇక్కడ వచ్చే టెన్యూర్ని మనం చేంజ్ చేసుకోవడానికి వీలుండదు లోన్ అమౌంట్ చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది కానీ టెన్యూర్ని చేంజ్ చేసుకోవడానికి వీలుండదు టెన్యూర్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ బెస్ట్ అవైలబుల్ రేట్ అంటే ఈ లోన్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది ఈ ఇంట్రెస్ట్ రేట్ చెక్ చేసుకున్నాక తర్వాత ఈఎంఐ సో ఈ లోన్ అమౌంట్కి టోటల్ మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుంది అని ఆ ఈఎంఐ రౌండెడ్ ఆఫ్ టు నెక్స్ట్ రూపీస్ రౌండ్ ఆఫ్ చేసి ఆ ఈఎంఐ అమౌంట్ చూపిస్తుంది ఇక్కడ కనిపించే ఈఎంఐయే ప్రతి నెల ముప్పై ఆరు నెలల వరకు కట్ అవుతూ ఉంటుంది టెన్ ఇయర్ థర్టీ సిక్స్ మంత్స్ ఉంది కదా సో ఆ థర్టీ సిక్స్ మంత్ వరకు ఎవ్రీ మంత్ ఈ ఈఎంఐ సేవింగ్ అకౌంట్ నుంచి లోన్ అకౌంట్కి కట్ అవుతూ ఉంటుంది తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది లోన్ అమౌంట్లో వన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్కి ఈ ప్రాసెసింగ్ ఫీ కట్ అవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకొని ఆలోచించుకొని లోన్ తీసుకోవాలని డిసైడ్ అయితే నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి కింద ఉన్న నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే తర్వాత స్క్రీన్లో ఈఎంఐ పేమెంట్ స్టార్ట్ డేట్ అని ఫస్ట్ ఈఎంఐ ఏ డేట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని మనం అక్కడ డేట్ సెలెక్ట్ చేయాలి అలాగే ఎవ్రీ మంత్ అదే డేట్లో ఈఎంఐ అనేది మన సేవింగ్ అకౌంట్ నుంచి కట్ అయ్యి లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ప్రతి నెల ఏ డేట్లో మన అకౌంట్లో అమౌంట్ ఖచ్చితంగా ఉంటుంది శాలరీ ఆ టైం వరకు పడుతుంది అని ఆలోచించి ఆ ఈఎంఐ డేట్ సెలెక్ట్ చేయాలి పక్కన ఆ క్యాలెండర్ సింబల్పై క్లిక్ చేయగానే క్యాలెండర్ వస్తుంది అందులో నుండి ఫస్ట్ ఈఎంఐ డేట్ సెలెక్ట్ చేయాలి డేట్ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఆప్షన్ హైలైట్ అవుతుంది కింద నెక్స్ట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్ స్క్రీన్ వస్తుంది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చదువుకోవాలి ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్లో ఆ మ్యాటర్ అంతా డ్రాక్ చేస్తూ పూర్తిగా చదివాక కింద ఐ హ్యావ్ రీడ్ అండర్స్టుడ్ అండ్ అగ్రీ టు అబైడ్ బై టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎస్బీఐ ఈ మ్యాటర్ పక్కన చెక్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్పై క్లిక్ చేయగానే రైట్ సింబల్ వస్తుంది తర్వాత కింద కన్ఫర్మ్ క్లిక్ చేయాలి కన్ఫర్మ్ క్లిక్ చేయగానే తర్వాత రివ్యూ స్క్రీన్ వస్తుంది ఇక్కడ లోన్ అమౌంట్ టెన్యూర్ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీ అకౌంట్ నెంబర్ అలాగే ఈఎంఐ పేమెంట్ స్టార్టెడ్ ఈ డీటెయిల్స్ అన్నీ చివరిగా ఫైనల్గా చెక్ చేసుకోవాలి వెరిఫై చేసుకున్నాక ఓకే అనుకుంటే కింద నెక్స్ట్ క్లిక్ చేయాలి వెంటనే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేయగానే వెంటనే కాంగ్రాచులేషన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ ప్లీజ్ చెక్ యువర్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ద క్రెడిట్ ఆఫ్ లోన్ అమౌంట్ అని ఇలా సక్సెస్ మెసేజ్ వస్తుంది దీంతో సక్సెస్ఫుల్గా మనం యోనో యాప్లోనే బ్యాంకుకు వెళ్లకుండా ప్రీ అప్రూవ్డ్ పర్సన్ లోన్ని పొందగలిగాం ఈ లోన్ అమౌంట్ కూడా వెంటనే సేవింగ్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది ఇలా కేవలం ఫోర్ స్టెప్స్లోనే యోనో యాప్లో ప్రీ అప్రూవ్డ్ పర్సన్ లోన్ పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్